అంటే ఇప్పట్లో కాదా? అసలు మీ నాన్నగారి ఉద్దేశం ఏమిటి? నిన్ను అత్తవారింటికి పంపదలుచుకోలేదా? కుర్చీ చేతుల మీద అతని చేతులు బిగుసుకున్నాయి. సహనాన్ని కోల్పోతున్నాడు. జడ కొనని వేళ్లతో దులుపుకుంటూ, పాపం ఏం చేస్తారండి, ప్రతిరోజు తలుచుకుంటూనే ఉన్నారు. ఖర్చు మీద ఖర్చులు వచ్చి పడుతున్నాయి. ఇస్తానని ఒప్పుకున్నాను కదా అని తెగ బాధపడుతున్నారు ఇంట్లో. అయినా మాట తప్పిపోరండి ఆయన. అబ్బో, ఆయనకు చాలా పౌరుషం, ఎప్పటికైనా సరే ఇచ్చి తీరుతారులేండి అంది నమ్మకంగా. అంతవరకు ఆగాల? అవునా? మరి అంతే కదండి, మీ నాన్నగారు ఇచ్చే వరకు ఊరుకోరు, మా నాన్న ఇస్తే కానీ నన్ను పంపరు. అంతవరకు అమ్మ అక్కడ, అయ్య ఇక్కడ. చిన్నగానే ఆయన చాలా నిర్లక్ష్యంగా నవ్వింది. కుర్చీ చేతుల మీద గట్టిగా తట్టి లేచి నుంచున్నాడు. మీ నాన్న ఎందుకు ఒప్పుకోవాలి? మంచివారే. తను లేచి నుంచుని, నేను ఇవ్వలేను మొర్రో అని మొత్తుకున్నారు. మీ నాన్నగారు వింటేనా? అన్ని ఏర్పాట్లు జరిగాక ఇంకా మా నాన్న ఏం చేయగలరు? బలవంతంగా ఒప్పుకున్నారు. పోని మా అన్నయ్యకైనా ఏదైనా దొరికింటే ఈ పాటికి ఎలాగో, ఆ మొత్తం మీ నాన్నకి ముట్ట చెప్పేవారు. కర్మ, వాడికేది రాలేదు. ఇప్పుడేమో మా అత్త వాళ్ళు వచ్చాక ఇంటి పరిస్థితి మరీ బిగుసుకుపోయింది. అయినా నేను సంపాదించగలిగితే పోని అందులో నుంచి జమ కట్టేస్తాను. అదేదో బ్యాంక్ అకౌంట్ని గురించి మాట్లాడుతున్నంత హాయిగా, కులాసాగా చెప్పేసి, అవును కానీ ఇక్కడ కాఫీ హోటల్స్ లేవా అని అడిగింది. గొంతు నిండా ఉన్న కోపం చప్పున చల్లారిపోయింది జయరామ్కి. సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. ఈ గదిలో అల్మారా తలుపులు తీసి చూడు, కాఫీ సరంజామా అంతా ఉంది. స్టవ్ కింద అరలో ఉంది, గిన్నెలు కూడా ఉన్నాయి. ఏమిటి, నిజమే? మరి చెప్పరే, చక్కగా కాఫీ పెడతాను, ఉండండి. అయ్యయ్యో, అనవసరంగా ఇంతసేపు ఊరికే కూర్చున్నానే అంటూ కాఫీ పెట్టుకోవడమే ముఖ్యమైన పని అన్నట్టుగా లోపలికి వెళ్ళి అల్మరా తెరిచి ఆ సరంజామా అంతా బయటికి తీసి కిటికీ తలుపులు తెరిచి కాఫీ చేయడంలో మునిగిపోయింది. పాపం వారు నిజంగానే తన కోసం తహతహలాడుతున్నారు, కానీ ఆ మామగారే కర్ర పట్టుకుని నించుంటున్నారు అనుకుని జయరాం మీద ప్రేమని నెమరవేసుకోబోయింది. మండుతున్న స్టవ్ నీలం మంటలో రాజేంద్ర ముఖం కనిపించి రౌద్రంగా చూసినట్లు అనిపించింది. ఉలిక్కిపడి మళ్ళీ మూడ్ మార్చేసుకుంది. పల్లవి కాఫీ తయారు చేసేలోగా జయరాం బూట్లు విప్పుకొని డ్రెస్ మార్చుకుని వెనక గది తలుపులు తెరిచి బాత్రూంలో కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి తువ్వాలు తీసుకున్నాడు. కప్పుల్లో కాఫీ పోసి లేచి వచ్చి ఒక కప్పు అందించింది. తువ్వాలు భుజం మీద పడేసుకుని కాఫీ అందుకున్నాడు. ఆ చిన్న సన్నివేశం ఇద్దరిని తెలియనంత చిన్నగా పులకరింపచేసింది. మంచం మీద కూర్చుని కాఫీ సిప్ చేశాడు. ఈ కాఫీ భార్య చేసి ఇచ్చింది అనుకుంటే చాలా రుచిగా అనిపించింది. ఇవాళ నేను కాఫీ చేసి స్వయంగా మా వారికి అందించాను. ఆ తలపు పల్లవి మనసంతా తీయగా నిండిపోయింది. ఇద్దరు ఎదురెదురుగానే ఉన్నారు, కాఫీ తాగుతున్నారు. ఎవరి ఊహల్లో వారు ఉండిపోయారు. మాటలు లేవు, చూపులు కలుసుకున్నప్పుడు చిత్రంగా ఇద్దరికీ స్పందిస్తోంది హృదయం. ఆ క్షణాలు చాలా త్వరగా గడిచిపోయినట్లు ఫీల్ అయ్యారు ఇద్దరు. కాఫీ తాగడం పూర్తవగానే పొద్దుటి గులాబీ రంగు చీర కాదు, సన్నటి చారలున్న పసుపు పచ్చ హ్యాండ్లూమ్ చీర, పచ్చటి జాకెట్టు చూస్తున్నాడు జయరాం. గబగబా అక్కడ వస్తువులన్నీ సర్ది కప్పులు గిన్నెలు కడగబోయింది. అక్కడుంచే పనిపిల్ల వస్తుంది అని లేచి అల్మరాలో పైన ఉన్న సీసా తీశాడు. అందులో ఒక్క పొడి తను కొంచెం తీసుకుని, తీసుకో అని అందించాడు. కొద్దిగా తీసుకుని మళ్ళీ అందించేసింది. ఆమె అలా నుంచుని ఉండటం బాగా అనిపించక లేచి వెళ్ళి ముందు గదిలో కుర్చీ తెచ్చి వేశాడు. అలా కూర్చో, కూర్చుంది పెరట్లోకి చూస్తూ. నువ్వు ఉద్యోగం చేయడం బాగుండదు, వద్దు, మానే ఆ ప్రయత్నం. అయ్యో రామా, ఎలాగండి, మా నాన్నేమో నానా అవస్థ పడుతున్నారు, నాకేమో అలా అక్కడుండటం మొహమాటంగా ఉంది, ఇక ఉద్యోగమైనా చేసుకోకపోతే ఎలా? జయరాం వైపు చూసింది. అతని ముఖంలో చెప్పలేని బాధ ఏదో తొంగి చూసింది. అది కాదు, ఏదో చెప్పబోయాడు. ఏమండి? ఆ పక్కవాట ఇల్లాలు పిలిచింది గుమ్మంలోకి వచ్చి. వస్తున్నా అని లేచి వెళ్ళింది పల్లవి. ఛీ, పానకంలో పుడకలు అని విసుక్కుని మంచం మీద పడుకున్నాడు. రాజేంద్ర వచ్చేలోగా పల్లవితో చాలా మాట్లాడాలి అనుకున్నాడు. జాబ్ చేయటం తప్ప మరో ధ్యేయం లేనట్టుంది ఆమె పట్టుదల. అసలు సంసారం పట్ల ఇంట్రెస్ట్ లేదే. ఎన్నాళ్ళు ఇలా విడివిడిగా ఉంటామని తను వాపోవాల్సింది పోయి ఆ తొందరేమిటి అంటుందే. పెళ్ళిలో ఎంత బేలగా ముగ్ధలా ఉందో ఇప్పుడంతా మారిపోయింది, చాలా మారిపోయింది.
ఇక ఏ జాబ్లోనో చేరిందంటే ఇంకా మారిపోతుంది, ఆడలక్షణాలు పోతాయేమో. జయరాం చాలా అసహనంగా తల విదిల్చుకుని ఎలాగైనా దారికి తేవాలి. పల్లవి నా భార్య, నా నుంచి దూరంగా పరాయిగా ఉంటే భరించలేను. ఇప్పట్లో ఈ ముచ్చట్లు తెగవు కాబోలు అనుకుంటూ ఉండగానే రాజేంద్ర సుడిగాలిలా వచ్చేశాడు. హతోస్మి అనుకున్నాడు జయరాం. ఇంద్రా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీలో జాబ్ దొరికింది రాజేంద్రకి. 3 వారాలు వాళ్ళ కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ పూర్తి చేయాలి. అందుకని రాజేంద్ర పొద్దున్న 9 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకి వస్తున్నాడు. నీకు కూడా ఎక్కడైనా ప్రయత్నం చేస్తానే పల్లవి, నాకు ఈ ట్రైనింగ్ అయిపోయిందంటే సికింద్రాబాద్లో ఇల్లు తీసుకుంటాను అని సంతోషంగా చెప్తుంటే జయరాం ఉడికిపోయాడు. కానీ పల్లవి పెదవి కొరుక్కుని అన్నగారి వైపు ఆర్తిగా చూసింది. తనకు తెలుసు అన్న చేరిన ఉద్యోగం ఏమిటో, ట్రైనింగ్ అంటే ఏమిటో తెలుసు. కానీ పైకి ఎంతో సంతోషంగా నవ్వుతూ చలాకీగా అలాగే అన్నయ్య అనేసింది. మొదటి 2 రోజులు రాజేంద్ర తను బయటికి వెళ్లే ముందు చెల్లెలికి కూడా భోజనం పెట్టించి ఇంట్లో దింపి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు జయరాం నువ్వెళ్ళు నేను తీసుకువెళ్తాలే అన్నాడు. అబ్బే నీకెందుకు బావా శ్రమ, వద్దులే అంటున్న రాజేంద్రని చాచిపెట్టి లెంపకాయ కొట్టాలనిపించింది జయరాంకి. అక్కడికి చెల్లెలు బాధ్యత వాడే చూస్తున్నట్లు, నాకేం సంబంధం లేనట్లు ఎలా చెప్తున్నాడో. శ్రమేం లేదు కానీ నువ్వెళ్ళు, ట్రైనింగ్ పీరియడ్లో జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు. సరే అంటూ ఏదో బలవంతంగా బయలుదేరాడు రాజేంద్ర. రోడ్డు మీదకి వచ్చాక అమ్మయ్య కోరుకున్నదే జరుగుతోంది అనుకుని తృప్తిగా నిట్టూర్చుకున్నాడు రాజేంద్ర. అలా రాజేంద్రను పంపించేసిన జయరాం ఆ రోజు సెలవు పెట్టాడు. పల్లవిని తీసుకుని హోటల్లో భోజనం చేశాక సిటీ అంతా చూపించాడు. సుల్తాన్ బజార్లో ఏవో ఫ్యాన్సీ వస్తువులు కొనుక్కుని తన బ్యాగ్లో నుంచి డబ్బులు ఇవ్వబోతున్న పల్లవిని వారించి తనిచ్చాడు. అయ్యో మీరెందుకండి ఇవ్వటం అని పల్లవి నొచ్చుకుంది. ఆ జడపట్టుకు గుంజి నేనెవరిననుకుంటున్నావు అని అడగాలనుకున్నాడు. పర్వాలేదు మీ అన్నయ్యకి జీతం రాగానే తీసుకుంటాను కసిగా అన్నాడు. అయితే సరే అని ఊరుకుంటే పిచ్చెక్కినట్లే అయ్యాడు. సాయంత్రానికి ఇల్లు చేరారు. రాత్రి ఇంటికి వచ్చిన రాజేంద్రకి ఆ రోజు చూపిన విశేషాలన్నీ చెప్తూ, అరే మర్చిపోయాను, వారికి 4 రూపాయల 35 పైసలు ఇవ్వాలి, ఇవ్వన్నయ్యా అంది. చాలా ముఖ్యమైన బాకీసుమా అనే ధోరణిలో, నోట్ చేసి పెట్టమ్మా, 1st జీతంలో ఇచ్చేస్తాను అన్నాడు రాజేంద్ర. ఆ ఇద్దరి బుర్రలు గోడకేసి బాధాలనిపించింది జయరాంకి. సరేలే ఆ మాత్రం పెట్టకూడదా అని మాత్రమే అనగలిగాడు. అలా అంటే ఎలా బావా, ఇప్పటికే మేము చాలా అప్పులు చేసేస్తున్నాం, రుణభారం పెంచుకోవటం మహాకష్టం. చాలే ఇది ఒక రుణమే, ప్రస్తుతం అంతే, చెల్లా ఇంకా మా ఇంట్లోనే ఉందిగా, తిక్కరేగినట్లుంది జయరాంకి. నిజమే, రేపటి నుంచి ప్రతి పైసా లెక్క రాసి పెట్టుకోండి అనేసి లేచి బయటికి పోయాడు. మరీ టూ మచ్గా చేయకూడదు, తనలో తను అనుకుంటున్నట్లు అంది పల్లవి. ఓయ్ ఓయ్ దిగిపోతున్నావు ఓ మెట్టు, ఇన్నాళ్లుగా అతను నిన్నెందుకు పట్టించుకోలేదట, కరిగిపోక చెల్లెమ్మా మరో వార్నింగ్ ఇచ్చాడు. సరేలేరా, నేనిప్పుడు కరిగిపోవటం లేదు, నదిలా ప్రవహించటం లేదు, మంచులా బిగిసే ఉన్నాను, కానీ తెగేదాకా లాగుతున్నావేమో అని. అదా నీ భయం, మరేం పర్వాలేదులే, తెగే రకమైతే సెలవు పెట్టి తిప్పుతాడా, అయినా తెగిపోయే రోజులు కావే ఇవి, లా ఉందని మర్చిపోతున్నావు. చెవి దగ్గర గుసగుసలాడి, ఆ చెల్లాయ్ పక్కలు వేయమ్మా నిద్రొస్తోంది, ఆవులిస్తూ చిటిక వేసుకున్నాడు. ముందు గదిలో పల్లవి, వెనక గదిలో బావ మరుదులు, రోజులు గిరగిరా తిరిగిపోతున్నాయి అనుకున్నాడు జయరాం. ఇంతకుముందు గదిలో కూర్చుంటే బోర్ కొట్టేది, రోడ్లు చుట్టుకు రావాలంటే విసుగొచ్చేది. ఇప్పుడు గదిలో కూర్చున్నట్టే లేదు, రోడ్డు మీద నడుస్తున్నట్టు లేదు. మధ్య మధ్య మీ బాకీ పైసలు అని, నా ఉద్యోగ ప్రయత్నమని పల్లవి అనుకున్నా ఉంటే మరీ బాగుండేది. కానీ అలా సడన్గా ఆమె అన్నప్పుడు బాణం తగిలినట్లు విలవిలలాడాల్సి వస్తోంది. ఒకరోజు సినిమా ప్రోగ్రాం పెట్టాడు. క్షణం ఆలోచించిన రాజేంద్ర, బావా నాకు ఇవాళ పనుంది, మీరిద్దరూ వెళ్ళిరండి, ఇదిగో పల్లవి నీకు డబ్బులు అంటూ పర్స్ తీసి ఇవ్వబోయాడు. అయితే మీరిద్దరూ వెళ్ళండి, నేనెందుకు తీసుకెళ్ళటం, చాలా తమాయించుకుని ఆ మాత్రం అనగలిగాడు జయరాం. రాజేంద్ర నవ్వాడు. అన్నగారి సిగ్నల్ అందుకుని పల్లవి కూడా నవ్వింది. పాపం బావకి సినిమా చూపించాలని ఉందేమో పల్లవి. సరే ఈసారికి డబ్బులు ఆయనే పెడతాళ్లే, బైది బై, నేను ఒకవేళ రాత్రి రాలేకపోతే అక్కడే ఆఫీస్ రూమ్లో ఉండిపోతాను,
మళ్ళీ రేపు పొద్దునే వస్తాను అన్నాడు. జయరాంకి ఆ పలుకులు అమృతపు గుడికల్లా బహు రమ్యంగా వినిపించాయి. కానీ పల్లవికి చేదు మాత్రలు బలవంతంగా మింగుతున్నట్లు బాధపడింది. సాయంత్రం ఇంటికి చాలా ఉత్సాహంగా వచ్చాడు జయరాం. కాఫీలు తాగాక లోకాభిరామాయణం మీద మాట్లాడుకున్నారు. ఈ వారం 10 రోజుల్లో ఇద్దరూ చాలా కులాసాగా ఫ్రెండ్స్లా ఎన్నో టాపిక్స్ మాట్లాడుకునేవారు. ఈరోజు మొదటిసారిగా భార్యతో సినిమాకి వెళ్ళబోతున్నందుకు జయరాంకి ఎంతో సంతోషంగా ఉంది. 5 గంటలు అవుతూ ఉండగానే ఇద్దరూ బయలుదేరి ఇంటికి తాళం వేశారు. వాళ్ళిద్దరూ అలా కులాసాగా తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పక్కవాట ఆవిడ నవ్వుకుని, అది ఎప్పుడో జరిగిపోయే ఉంటుంది, ఇది కొత్త కాపురానికి రావడమే, లేకపోతే అంత చనువుగా ఉండగలరా అనుకుంది. ఆ రోజు పల్లవి తెల్ల సిల్క్కి పైపింగ్ బార్డర్ ఉన్న చీర కట్టుకుంది. పాప్లిన్ తెల్ల జాకెట్ వేసుకుంది. చిన్న పర్సు కర్చీఫ్ పట్టుకుంది. నోట్లో వక్క నములుతూ మాట్లాడుతూ ఉంటే ఆ దవడల కదలిక, పెదవుల కలయిక, నాలుక మధ్య మధ్య కనిపిస్తూ పళ్ళు మెరుస్తూ వినూత్నమైన అందం కనిపించింది జయరామ్కి. ఆడవాళ్ళనెవరిని ఇంత దగ్గరగా పరిశీలించలేదు. ఈమె ఆడపిల్లే కాదు, తన భార్య. ఆ భావనే అతనికి ఎంతో ఉత్తేజంగా ఉంది. ప్రేమికురాలైతే కొంత నిరాశ లాంటిది కలిగేదేమో, పెళ్లి చేసుకోగలనా అని. కానీ ఈమె పెళ్లి చేసుకున్న భార్య, చాలా గర్వంగా ఉంది. థియేటర్ ముందు పూలవాడు అడిగేసరికి చటుక్కున పూలుకొని తనకి తోచనే లేదని కించపడ్డాడు. ఆ తల్లో లిల్లీ పూల కదంబమాల చక్కగా ఉంది. టికెట్స్ తీసుకుని లోపలికెళ్ళి కూర్చున్నారు. చాలా రష్గా ఉంది. పిక్చర్ చాలా మంచిదని చాలామంది వచ్చారు. జయరాం గాలిలో తేలిపోతున్నాడు. ఇంత రష్గా ఉన్న సినిమాకి తను హై క్లాస్ టికెట్స్ కొని భార్యతో చూడగలుగుతున్నాడు. నిజంగానే మంచి పిక్చర్ అది. చాలా బీద కుటుంబం ఎంతలా శ్రమపడి అభివృద్ధిలోకి వచ్చిందో, ప్రేమించిన యువతి కోసం ఎంత త్యాగం చేశాడో తెలియజేస్తూ లోకంలో డబ్బు కన్నా గుప్పెడు ప్రేమ ఎంత గొప్పదో నిరూపించే కథే ఆ సినిమా. బయటికి వచ్చాక, ఏది నీ కర్చీఫ్ తడిసిందా, ఈ హాల్లో చాలామంది దస్తీలు పైట కొంగులు తడిసిపోయి ఉంటాయి అని జోక్ చేశాడు జయరాం. వాళ్ళుత్త పిచ్చివాళ్ళు అంది తేలిగ్గా. అంటే పిక్చర్ అంత గొప్పగా లేదా? ఉండొచ్చు, కానీ ఎదురుగా కనిపించే నటనకి చెలించిపోతారు. కానీ జీవితంలో ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్ళ మాట ఏమిటి, మనకి అలాంటి సంఘటనలు తటస్థపడటం లేదా? అందుకే సినిమా చూసి ఏడ్చే ఓపిక నాకు తగ్గిపోయింది. గ్లిజరిన్ అక్కర్లేకుండా ఏడ్చే నటుల్లా ఏదీ చూడకుండానే ఏడవగల శక్తి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది పోయింది. జయరాం కదిలిపోయాడు. ఛ, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను, సారీ అన్నాడు. ఇందులో బాధే ఉంది, అలవాటైపోయింది అంటూ నవ్వేసింది. అప్పటికే 9:30 దాటిందని భోజనం చేయలేక కొన్ని స్వీట్స్ పళ్ళు కొనుక్కుని ఇంటికి వచ్చారు. ఆటో దిగి తాళం తీసుకుని లోపలికి వెళ్ళాక, పాపం మీకు ఇవాళ చాలా ఖర్చే అయింది, అనవసరంగా పెట్టారు అంది. జయరాం మాట్లాడలేదు. కాళ్ళు చేతులు కడుక్కుని వీధి తలుపు వేశాక టేబుల్ మీద స్వీట్ ప్యాకెట్స్ విప్పాడు. ప్లేట్లో సర్దుతున్నప్పుడు పల్లవి తన పక్క ముందుగదిలో వేసుకోవటం ఓరకంట చూస్తూనే ఉన్నాడు. మంచినీళ్లు గ్లాసుల్లో తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, అబ్బా అన్ని నాకొద్దండి, ఉంచండి రేపు తినొచ్చు, అంతంత ఖరీదైన స్వీట్లు ఎందుకు, అసలే సినిమాకి ఆటోలకి బోలెడంత పెట్టుకున్నారు, అన్నయ్య ఇస్తానంటే వద్దన్నారు అంది. జయరాం చటుక్కున కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. తెల్లచీర, పూలు, చిరునవ్వు కవ్విస్తున్నాయి. మీ డబ్బు, అనవసర ఖర్చు మా అన్నయ్య ఉడికించేస్తున్నాయి ఈ మాటలు. అవునండి, కోపం ఎందుకు, మేం వచ్చినప్పటి నుంచి చాలా ఖర్చు పెడుతున్నారు, ఇస్తామంటే బాధపడుతున్నారు, పోని అన్నయ్య దగ్గర తీసుకోవద్దు, రేపు నాకేదైనా జాబ్ వస్తే. మాట పూర్తి చేయకుండా విసురుగా ఆమె భుజం గుచ్చి పట్టుకుని ఊపుగా తన దగ్గరికి లాక్కున్నాడు. నువ్వు పరాయిదానివా, నీకోసం అనవసరంగా ఖర్చు చేస్తున్నానా, మీ అన్నయ్యతో ఆ డబ్బంతా ఇప్పిస్తావా, లేకపోతే నువ్వైనా సంపాదించి బాకీ తీర్చుకుంటావా, నేనెవరిని, నీ మెళ్ళో తాళిగట్టిన భర్తని, నువ్వు నా భార్యవి, నా స్వంతానివి, తెలుసా, కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కానీ నేనింకా మీ దగ్గరికి రాలేదు, మీ నాన్నకి మా నాన్న బాకీ ఉన్నాడు, అది తీరే వరకు నేను మీకు పరాయిదాన్నే, వదలండి, నొప్పిగా ఉన్న భుజాన్ని విడిపించుకోబోయింది. దిక్కుమాలిన బాకీ తగలండి, వాళ్ళిద్దరూ గంగలో దూకని, వాళ్ళ కోసమని నువ్వు నేను దూరంగా ఉండక్కర్లేదు.
ఇలా విడిగా పక్కలు వేసుకోనక్కర్లేదు, మరింత దగ్గరగా లాగాడు. మరి మీ నాన్న ఇంకా మాట్లాడనీయకుండా రెండు చేతులతో గట్టిగా చుట్టేసి హృదయానికి హత్తుకున్నాడు. ఈ క్షణం కోసం, ఈ మార్పు కోసం, ఈ ఫలితం కోసం ఎంతగా తపించిపోయింది. అన్నయ్య తను కలిసి సాహసించి రాకపోతే ఈ విలువైన ఘడియలు దక్కేవా? ఈ మధురానందం దొరికేదా? పల్లవి ఈ లోకంలో లేదు, ఎక్కడో ఊహకి అందని స్వప్నలోకంలో ఉంది. అనుభూతికి అర్థం చెప్పలేని స్థితిలో ఉంది. అణువణువు విద్యుత్ తరంగాలు తగిలినట్లు బాహ్య స్మృతి కోల్పోతోంది. ఆమె కళ్ళు చెమర్చాయి. హృదయవేగం పెరిగినట్లయింది. తాను ఒంటరిగా నిలవలేక అతనిలో పూర్తిగా కలిసిపోతున్నట్లు రెండు చేతులు అతని మెడకి పెనవేసి వివశయే అయింది. అంతా కొన్ని నిమిషాలు మాత్రమే. మానవ లోకం నుంచి దైవత్వపు సరిహద్దుల్లోకి వెళితే అక్కడ ప్రేమ తప్ప మరేం కనిపించదు. వారిద్దరూ ఓసారి అక్కడిదాకా వెళ్ళి వచ్చారు. పల్లవి, అతని కంఠంలో అంత మాధుర్యం ఉంటుందని ఆమెకు తెలియదు. మత్తుగా కళ్ళు తెరిచి చూసి నవ్వింది. ఇంతకాలం మనం ఎలా దూరంగా ఉన్నాం? నేనొక చవట్నని, డబ్బు మనిషినని, తండ్రి చాటు బిడ్డనని అనుకున్నావు కదూ. కానీ నేనెందుకు కట్టుబడి ఉన్నానో తెలుసా? ఇంటికి పెద్ద కొడుకుని కని పెంచి పెద్ద చేసి ఓ ఇంటివాణ్ణి చేసిన తల్లిదండ్రుల్ని ఎదిరించటం అంత తేలిక కాదు. అత్తవారిని సమర్థించి నాన్నని తృణీకరించటం న్యాయం కాదు. మీ నాన్న అసలు ఒప్పుకోకుండా ఉంటే నేను చాలా సంతోషించేవాణ్ణి. ఎలాగో నాన్నని ఒప్పించి తాళి కట్టేసేవాణ్ణి. కానీ మీ నాన్న నలుగురి కోసం ఆచారాలని సాంప్రదాయాలని ఒప్పుకోకపోతే పరువు పోతుందని ఒప్పేసుకున్నాడు. తీరా ఇప్పుడు ఇవ్వలేక అన్ని విధాలా నలిగిపోతున్నాడు. అటు నాన్నని తిరస్కరించలేను, ఇటు మామని సమర్థించలేను. రెండు మూడు సార్లు నీకు ఉత్తరం రాద్దామనుకున్నాను. ఎన్నో ఆలోచనలతో వేగిపోతున్నాను. చివరికి ఇలా పరిష్కారమైంది. ఏది పరిష్కారం కాలేదే? కొంటెగా అనేసింది. అవుతుంది, అందుకే ఇది తొలి పలుకు. మళ్ళీ గాఢంగా బిగించాడు కౌగిలి. ఆ రాత్రి టేబుల్ మీద స్వీట్లు, పళ్ళు అలాగే ఉండిపోయాయి. పల్లవి పక్క చెక్కు చెదరలేదు. ఆ శీతాకాలపు రాత్రి మరీ చిన్నదై భళ్ళున తెల్లవారిపోయింది. ఇదిగో మిమ్మల్నే, కాఫీ తీసుకోండి. రెండు మూడు సార్లు మెల్లగా చెప్పాక నాలుగోసారి విసుగ్గా నోటి దగ్గర పెట్టింది రాజ్యం. అయోమయంగా చూసి గ్లాస్ అందుకున్నాడు. తాగండి అని కొంచెం కరుకుగా మూతికి తగిలించింది. గబగబా రెండు చేతులతో పట్టుకుని చంటిపిల్లాడు తాగినట్లు తాగేశాడు ఆ గ్లాస్ తీసుకుని. ఎందుకు ఈ కాఫీ? వెదవలవాటు, అందరినీ ఇబ్బంది పెట్టడం కాకపోతే రేపటి నుంచి మానేస్తే నయం, తనలో తనే అనుకుంది. అవతల పని మనిషి రాలేదు, వదిన అంట్లు తోముకుంటోంది. అన్నయ్య ఆఫీస్కి, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి, వంట కావాలి, వదిన ఒక్కరితే చేసుకోలేకపోతోంది. తను ఇలా భర్తకి బొత్తిగా చిన్నపిల్లాడిలా దగ్గరుండి చేస్తుంటే అటు వదినకి చేయూతనివ్వడానికి వీలు లేకపోతోంది. డబ్బు పెడుతున్నారు, పని కూడా చేయకపోతే ఎలా? తన గ్రహస్థితి ఇలా ఉంది. ఆ ఇల్లు బేరం పెడితే ధర పలకటం లేదు. పెద్ద మొత్తం నానిదే బావగారులు ఒప్పుకోరు. ఉమ్మడి సొమ్ములో వచ్చిన చిక్కే అది. ఇటు మందులకి ఎక్కువ కాకపోయినా రిక్షాలకి బాగానే ఖర్చు అవుతోంది. అటు అందరినీ పోషించాలన్నా కష్టమే. తన వల్ల పైసా లాభం లేకపోగా కనీసం వదినకైనా ఆసరా ఇవ్వకపోతే ఎలాగా? రోజు భర్తని రిక్షాలో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి తీసుకురావటమే కానీ పెద్ద మార్పేమీ లేదు. రోజు ఆ లోపలికి తీసుకెళ్ళి ఏవో ప్రయోగాలు చేసి బయటకు తీసుకువస్తాడు ఆ డాక్టర్. ఇంకా టెస్టులు చేయాలమ్మా అంటాడు. అసలు వాడే పిచ్చివాడో ఏం కర్మ. పోని మంచి డాక్టర్, పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలంటే ఏ హైదరాబాదో పోవాలి. ఏమని అడుగుతుంది అన్నయ్యని? పెడుతున్నది చాలదా? తామొచ్చి అప్పుడే నెల కావస్తోంది, ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో. పల్లవి, రాజేంద్ర హైదరాబాద్ వెళ్ళారు. ఆ రోజు రాజేంద్ర అన్నయ్యకి ఎంత నచ్చ చెప్పాడు. పల్లవి కాపురం చక్కపెట్టాలని, తను సంపాదన పరుడు కావాలని, ఈ రెండు సాధించి తీరతానని, మీరు ఒప్పుకోమని అన్నయ్యని ఎంత బ్రతిమలాడాడు. ఆ రోజు తండ్రి కొడుకులిద్దరూ ఘర్షణ పడి ఎంత గొడవ జరిగింది. డబ్బు లేకుండా అమ్మాయిని ఎలా పంపను? పొలం బేరం పెడతానంటాడు అన్నయ్య. వీల్లేదు, ఆ పొలం మిగిలిన వాళ్ళకి ఉండాలని వాదించాడు రాజేంద్ర. ఆఖరికి రాజేంద్ర పంతమే నెగ్గింది. ఉపాయంతో సమస్యని చక్కదిద్దుతాను కానీ మీ మాట పోనీయనని నచ్చ చెప్పి పల్లవిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాడు. అప్పుడే 15 రోజులు అవుతోంది. ఏం జరిగిందో, ఎలా ఉన్నారో, ఇదంతా నావలనే కదా అని రాజ్యం కుంచుకుపోతోంది. తను రాకపోతే వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకునేవారు. నేను రావటం వలన
అదనపు ఖర్చులు ఒత్తిడి ఎక్కువైంది. వాళ్ళు ఆనాడు అలా తీవ్రంగా బాధించుకుంటుంటే తనకి ప్రాణం పోయినంత పనైంది. కానీ ఏం చేస్తుంది, తల వంచుకుని బ్రతకవలసిందే. ఈ మధ్య వదిన కొద్దిగా విసుక్కుంటుందా అని అనుమానంగా ఉంది. రాజ్యం రోజు రోజుకి తనని తనే చులకం చేసుకుని ఎవరో ఏదో అనుకుంటున్నారేమో అని ఉలిక్కి పడుతోంది. సహజమే, మనిషి బలహీన స్థితిలో ఉన్నప్పుడు కుంచుకుపోతూ నలుగురు తనని నిరసిస్తున్నారేమో అని ఫీల్ అవ్వటం సర్వసాధారణం. ఖాళీ కాఫీ గ్లాస్ తీసుకుని పెరట్లోకి వెళ్ళేసరికి సీతమ్మ అంట్లన్నీ తోమేసుకుంది. అయ్యో వదిన, నేను వస్తున్నాను కదా అంది రాజ్యం. అవతల టైం చాలదమ్మా, ఆగితే ఎలా, చేసేశానులే అంది సీతమ్మ. ఆమె చాలా సజావుగానే అన్నా రాజ్యానికి ఎలాగో అనిపించింది. ఆ తర్వాత వంట భోజనాలు యథాప్రకారం జరిగిపోయాయి. మధ్యాహ్నం ఎవరో పేరెంటానికి పిలిచారు. వాళ్ళు తనని భర్తని గురించి అడుగుతున్నప్పుడే చిన్నతనం అనిపించింది. అందుకే సాయంత్రం సీతమ్మ వెళదాం వస్తావా అని అడిగితే పిల్లల్ని తీసుకుని నువ్వు వెళ్ళొదినా అనేసింది. పోనీలే, అక్కడ మళ్ళీ ఎవరైనా అడిగితే బాధపడుతుంది అనుకుని ఆడపిల్లలందరినీ తీసుకుని సీతమ్మ పేరెంటానికి వెళ్ళింది. మగపిల్లలు వీధిలో పతంగులు ఆడుతున్నారు. సూరిగాడు లోపలికి వచ్చి, అమ్మా నాకు పెద్ద పతంగు కావాలి, పైసలియ్యి అని అడిగాడు. నా దగ్గర ఎక్కడున్నాయి, ఏదో పతంగిలే ఆడుకో అని చెప్పింది. వాడు వినలేదు. వాళ్ళకేమో అంతంత పతంగులున్నాయి, నాకు కావాలి అని నసపెట్టాడు. అసలే సగం చచ్చినట్లు బ్రతుకుతోంది. అసలు ఈ పిల్లలే లేకపోతే తను ఏనాడో ప్రాణం తీసుకునేది. వీళ్ల కోసమే చచ్చినట్లు బ్రతుకుతోంది. కానీ వీళ్ల వల్ల చిక్కులు వస్తుంటే ఎలా, ఇన్నాళ్లుగా ఉన్న సహనం ఊడ్చుకుపోయింది. వెర్రి కోపం వచ్చింది. అంతే, లేచి ఎదురుగా ఉన్న కోటు హ్యాంగర్ మీద బెల్ట్ తీసుకుంది. ఏది, ఈసారి అడుగు అంటూ భర్త పడుకున్న మంచం వైపుకి తీసుకెళ్ళి చెళ్ళు చెళ్ళుమని వేసింది. అమ్మో వద్దే అననే వాడి గోల మరింక వినదలుచుకోలేదు. అందరి కోపం, తన మీద కోపం అన్నీ వాడి మీద చూపించేస్తోంది. రాక్షసిలా భీకరంగా ఊగిపోతూ కొడుతోంది. వాడి కేకలు గోలకి హాలు దద్దరిల్లిపోతోంది. మంచం మీద నరసింహం లేచి కూర్చున్నాడు. చూస్తున్నాడు, వింటున్నాడు. ఎక్కడో ఏదో గుర్తొస్తోంది. ఇలాగే జరిగింది, మళ్ళీ జరుగుతోంది. దెబ్బలు, వాతలు, బాధ బాధ, అమ్మో అని అరిచాడు నరసింహం. సూరిగాడు కింద పడిపోయాడు. నరసింహం లేచి నుంచున్నాడు. రాజ్యం అని గర్జించాడు. ఆ నిర్ఘాంతపోయింది రాజ్యం. అలా చూస్తుండిపోయింది. వీధిలో పిల్లలు వచ్చి ఆ గోల కొట్టడం అంతా చూస్తూనే ఉన్నారు. నరసింహం మాట్లాడటం విన్నారు. మామయ్యకి మాటొచ్చింది, మామయ్యకి మాటొచ్చింది అని అరిచేస్తూ బయటికి పరిగెత్తారు. నరసింహం వంగి సూరిగాడిని ఎత్తుకున్నాడు. బాబు సూరి, సూరి అని వీపు నిమిరాడు. ఏమండి, మీరు మాట్లాడుతున్నారా, మీకు మాటలు వస్తున్నాయా అంటూ పట్టలేని ఆనందోద్వేగంతో నరసింహాన్ని పిల్లాడితో సహా కౌగిలించుకుంది. రాజ్యం చూడు, పిల్లాడిని ఎలా కొట్టావో చూడు, వాడి సంగతి చూడాలి, ఉండు అని మంచం మీద పడుకోబెట్టి చెవి దగ్గర చాలా లాలనగా పిలుస్తూ ఒళ్ళంతా నిమిరాడు నరసింహం. ఎన్నడూ భర్త నుంచి అలాంటి లాలింపు పిలుపు మార్ధవం వినని రాజ్యం ఇంకా తెల్లబోతోంది. సూరిగాడి మాట మరిచేపోయింది. మెల్లగా సూరిగాడు కళ్ళు విప్పి చూశాడు. తండ్రి పిలుపు వినిపించింది. నాన్న అన్నాడు భయంగా. నరసింహం దగ్గరకు తీసుకున్నాడు.